భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పు వస్తుందని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బోత్ మండలం కుచిలాపూర్లో 6.52 కోట్ల రూపాయల వ్యయంతో 8 కిలోమీటర్ల బీటీ రోడ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం దన్నూర్ గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ జాతీయ పార్టీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని చాలామంది కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని అనేక గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిపామని మంత్రి పేర్కొన్నారు. కారు గుర్తు వేరే రాష్ట్రాలు ఎవరికి లేవు. కారు గుర్తు ఉండదు కాబట్టి మనకి ఎటువంటి అవకాశం లేదు. మీకు వరంగల్ లో అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే ఒకటి చేంజ్ చేయాలి. కాండవాలు అవే ఉంటాయి. ప్రస్తుతానికి మనకి తీసుకుని పక్క పడేసి అవసరమే లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే సరిపోతుంది. చుట్టూ మహారాష్ట్ర ఉంటుంది, బాగా మంది బంధుత్వాలు కూడా ఉంటాయి. తను మరాఠీ వచ్చినటువంటి వాళ్ళు బాబురావు గారు మరాఠీ మాట్లాడతారు, నారాయణరెడ్డి గారు మాట్లాడతారు. చూస్తే కదా 20 గ్రామ పంచాయతీలలో 19 గ్రామ పంచాయతీ మళ్ళీ వచ్చినాయి. దాదాపు 75 మున్సిపాలిటీలలో 30 మున్సిపాలిటీలు తెలంగాణకే మున్సిపాలిటీలు రావడం జరిగింది, అవార్డు రావడం.